నమస్కారం. సిసిసి ఛానల్కి స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ ప్రగలపాటి. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. రాజమండ్రి రూరల్ అసెంబ్లీ టికెట్పై కదం తొక్కిన జన సైనికులు కందుల దుర్గేష్కు కేటాయించాలని నినాదాలు, ప్రదర్శన. గోదావరి తీరంలో సాంప్రదాయ పద్ధతిలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు. పిఎన్టీ కాలనీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముగిసిన బ్రహ్మోత్సవాలు. అభివృద్ధిలో బహిరంగ చర్చకు నేను సిద్ధం, ఎంపీ భరత్. ప్రతిపక్ష పార్టీలవి హత్తుకోలేని పొత్తులని విమర్శ. రాజమండ్రి రూరల్ అసెంబ్లీ టికెట్ కందుల దుర్గేష్కు కేటాయించాలని జన సైనికులు డిమాండ్ చేశారు. కడియం నుంచి రాజమండ్రి కోటిపల్లి బస్టాండ్ వరకు నినాదాలు చేస్తూ పాదయాత్ర నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా కందుల దుర్గేష్ను ప్రకటించాలంటూ జన సైనికులు కదం తొక్కారు. మంగళవారం కడియం దేవీచౌక్ సెంటర్ నుంచి రాజమండ్రి కోటిపల్లి బస్టాండ్ వరకు వందలాది జన సైనికులు పాదయాత్ర చేపట్టారు. కందుల నాయకత్వం వర్ధిల్లాలి, రూరల్ సీట్ జనసేనకే కేటాయించాలంటూ నినాదాలతో హోరెత్తించారు. నిడదవోలు సీటు దుర్గేష్కు కేటాయించారంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో రాజమండ్రి రూరల్ సీటు కేటాయించాలని సైనికులు డిమాండ్ చేస్తున్నారు. మరోపక్క దుర్గేష్ ఇప్పటికే జన సైనికులంతా సంయమనం పాటించాలని, అంతా మంచే జరుగుతుందన్నారు. పాదయాత్రగా రాజమండ్రి కోటిపల్లి బస్టాండ్కు చేరుకున్న జన సైనికులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాజమండ్రి నగరపాలక సంస్థ మాజీ డిప్యూటీ మేయర్ జనసేన నాయకులు బాక్సు ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. సమర్థత కలిగిన, పిలిస్తే పలికే నాయకుడు కందుల దుర్గేష్కు రాజమండ్రి రూరల్ టికెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. జనసేన, తెలుగుదేశం పార్టీ అధినాయకులు కూడా పునరాలోచన చేయాలని కోరారు. మరి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి జనసేన అలాగే తెలుగుదేశం ఈక్వేషన్లో మరి ఉన్న ప్రాబ్లం ఏంటో అనేది మనకు తెలియదు. కానీ మరి ఈరోజు కందుల దుర్గేష్ గారు మేము సీటు కావాలని చెప్పి ఉమ్మడి, ఏదైతే మామూలుగా ఉమ్మడిగా జనసేన తెలుగుదేశం పార్టీలో ఈరోజు జనసేన తరఫున ఈరోజు కందుల దుర్గేష్ గారి సీటు కావాలని చెప్పి కూడా మేము అడగడం కూడా జరుగుతుంది. ఈ రోజుని కడియం నుంచి కూడా కోడవల బస్టాండ్ దగ్గర నిరసన ప్రకటించడానికి కూడా స్వచ్ఛందంగా రాత్రి చెప్తే ఎంతమంది వచ్చారు? ఇది అంతం కాదు, ఇది ఆరంభం. మరి రానున్న రోజుల్లో కూడా సీటు విషయంలో వెంటనే మరి ఏదైతే జనసేనకు సంబంధించిన నాయకులు పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే చంద్రబాబు గారు కానీ తీసుకొని స్వచ్ఛమైన దీని మీద ఆలోచన విధానాన్ని కల్పించాలని చెప్పి ఈరోజు రాజమండ్రి నగరానికి చెందిన ప్రముఖ న్యాయవాది ఆదిలక్ష్మి అవయవదానం చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. మరణానంతరం అవయవదానం చేయడం వల్ల ప్రాణదాతలు అవుతారని విశ్లేషించారు. సరస్వతి ఘాట్లో న్యాయవాది ఆదిలక్ష్మి అవయవదానాన్ని చేస్తూ దాని ప్రాముఖ్యతను తెలియజేశారు. సమాజంలో ప్రతి ఒక్కరికి అవగాహన పెంపొందించాలని పేర్కొన్నారు. హైందవ ధర్మంలో పరోపకారం, దానం గురించి పెద్దలు అనేక సూక్తులు చెప్పారు. అందులో అన్నదానం, వస్త్రదానం, ఆదానం, విద్యాదానం అని వివరించారు. చనిపోయిన తర్వాత కూడా మనిషి బ్రతికి ఉండాలంటే అవయవదానం వలన మాత్రమే సాధ్యమవుతుందన్నారు. మనిషిగా వేరొకరికి ప్రాణదానాన్ని చేసిన వారు అవుతారని విశ్లేషించారు. ప్రాణదాత అంటే అవయవదానం చేయగలిగితేనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. తన కుటుంబ సభ్యులు, మిత్రులు ముందు మరణానంతరం అవయవదానానికి ఆమె పబ్లిక్గా అంగీకరించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ తోట సుబ్బారావు, యోగా మాస్టర్ రామకృష్ణ, హిందూ చైతన్య వేదిక సభ్యులు రిషి, సామాజిక సేవకుడు రాజా, సహస్ర క్లబ్ నుండి ప్రసన్న లక్ష్మి, ఉమా పాల్గొన్నారు. మన తదనంతరం అంటే ఎప్పుడైతే మన దేహం నుండి ప్రాణం వేరు కాబడుతుందో, ఎప్పుడైతే ప్రాణం పంచభూతాల్లో కలిసిపోతుందో, అటువంటప్పుడు ఆ దేహానికి విలువ ఉండదు. అటువంటి దేహంలో ఏవైనా ఉపయోగకరమైనటువంటి అవయవాలు ఉంటే, ఆ అవయవాలు ఎవరికన్నా ఉపయోగపడితే ఖచ్చితంగా ఆ అవయవాలు వారికి దానం చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు నేను అవయవ దానానికి మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను.
టీడీపీ జనసేన పొత్తులో ఆప్యాయత అవగాహన లోపించిందని రాజమండ్రి ఎంపీ భరత్ రామ్ అన్నారు. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే టీడీపీ చంద్రబాబు రాజకీయ దాహానికి బీజేపీ జనసేన పార్టీలు ఎలా బలవుతున్నాయో అందరికీ అర్థమవుతుందని రాజమండ్రి ఎంపీ సిటీ నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ మార్గాని భరత్ రామ్ అన్నారు. నగరంలోని వియల్పురం మార్గాని ఎస్టేట్స్ ప్రాంగణంలో గల ఎంపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ జనసేన పొత్తుల్లో ఆప్యాయత అవగాహన లోపించిందని హత్తుకోలేని పొత్తుగా అభివర్ణించారు. ఈ రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు పరిశీలిస్తే జనసేనను వాడుకుని వదిలేసే కరివేపాకు మాదిరిగా చంద్రబాబు చూస్తున్నారే తప్ప కలిసి కాపురం చేద్దామనే ఆలోచన ఏమాత్రం టీడీపీకి లేనట్లే కనిపిస్తోందన్నారు. టీడీపీ జనసేన పొత్తు గురించి మీడియా అడుగుతోంది కాబట్టి ప్రస్తావిస్తున్నాను, కానీ ప్రత్యేక శ్రద్ధ లేదని, రాజకీయ అవసరాల కోసం ఈ అంశాన్ని ప్రస్తావించడం లేదన్నారు. చంద్రబాబు మూడు ముక్కలాట ఆడుతున్నారని, పవన్ను జోకర్ మాదిరిగా చూడడం నిజంగా బాధాకరమని అన్నారు. సినీ రంగంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న హీరోగా, మెగాస్టార్ చిరంజీవి సోదరునిగా మంచి గుర్తింపు పొందిన పవన్ చంద్రబాబు చేతిలో ఎందుకు బందీ అయిపోయారో అర్థం కావడం లేదన్నారు. బాబు వస్తే జాబు గ్యారంటీ నినాదం చంద్రబాబుకు లోకేష్కు తప్పిస్తే మరెవరికి ఉద్యోగాలు లేకుండా చేసిందన్నారు. జగనన్న రాష్ట్రంలో 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి అగ్రతాంబూలంగా జగనన్న ఇచ్చారని, మరి ఇవన్నీ టీడీపీ ఎందుకు చేయలేకపోయిందని ప్రశ్నించారు. దేశంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ సీఎం జగనని, దేశంలో ఏ రాష్ట్రంలో జరగనంత అభివృద్ధి సంక్షేమ పథకాలు ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే జరిగాయంటే ఆ ఘనత సీఎం జగన్దేనని ఎంపీ భరత్ రామ్ అన్నారు. జనసేన నాయకులు కందుల దుర్గేష్ మంచి నేతని, జనసేన అధినేత పవన్ ఆయనకు టికెట్ కన్ఫర్మ్ చేసినా చంద్రబాబు అడ్డపడడం శోచనీయమని రాజమండ్రి ఎంపీ భరత్ అన్నారు. ఆయనే కనుక తమ వైఎస్ఆర్సీపీలో మొదటి నుంచి ఉండి ఉంటే ఈపాటికి ఎమ్మెల్యే అయ్యేవారన్నారు. రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే కూడా మంచివారేనని, కానీ ఆమెకు ప్రజలకు అందుబాటులో లేకపోవడం దురదృష్టకరమన్నారు. రాజమండ్రి వియల్పురం మార్గాని ఎస్టేట్ ప్రాంగణంలో ఈ నెల 28వ తేదీ బుధవారం మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ తెలిపారు. 10th నుంచి PG వరకు చదివిన ప్రతి ఒక్కరూ ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మెగా జాబ్ మేళాకు ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలతో సహా రమారమి 180 వివిధ కంపెనీల ప్రతినిధులు హాజరై ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారన్నారు. అభ్యర్థులు నేరుగా బుధవారం 9 గంటలకు జాబ్ మేళాకు వచ్చి పేపర్లను రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని ఎంపీ భరత్ తెలిపారు. కార్యక్రమంలో రూడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు, నగర అధ్యక్షులు అడపా శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. ఒక పక్కన జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు 6-7% ఓట్ షేర్ వచ్చింది లాస్ట్ టైం. మరి గోదావరి జిల్లాలు చూసుకుంటే 14% వచ్చింది. మరి అంత ప్రజాదరణ ఉన్న వ్యక్తి ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థి కిందన ఆయన పోటీ పడట్లా, ఆయన చంద్రబాబు నాయుడు గారికి పల్లకి మోద్దామనే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఒకటి మరి నాకు బాధాకరం, మరి జనసేన కార్యకర్తలు లేకపోతే వాళ్ళ వీర మహిళలు లేకపోతే వారి అభిమానులు కూడా ఒకసారి ఆలోచన చేయాలి. రాజమండ్రి పిఎన్టీ కాలనీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. కోరకొండ రోడ్డు పిఎన్టీ కాలనీలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు పెరవెల్లి శేషాచార్యులు, పెరవెల్లి సాయిరామాచార్యులు ఆధ్వర్యంలో విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి. వైఎస్ఆర్సీపీ పార్టీ అడపా శ్రీహరి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాలు ముగింపు సందర్భంగా స్వామివారి అన్నప్రసాదాన్ని వితరణ చేశారు. సుమారు 5,000 మంది భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు దిగవల్లి పవన్కాంత్ శర్మ, వంగపండు లక్ష్మీనారాయణ, మానం దినేష్, ఆలయ కార్యనిర్వాహకులు బంకా వెంకట్రెడ్డి బ్రదర్స్, బంకా వెంకటనారాయణ రెడ్డి బ్రదర్స్, సూర్యబాబు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఆదర్శవంతమైన పరిపాలన అందించడమే లక్ష్యమని రాజమండ్రి పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థి మరిది గంగాధర్రావు అన్నారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో రాజమండ్రి పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థి మరిది గంగాధర్రావు మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, మేనిఫెస్టో రూపకల్పన ముందుగా అనుకున్న ప్రకారం కాకుండా కొంచెం సమయం తీసుకుంటున్నామన్నారు. సమగ్రంగా క్షేత్రస్థాయిలో అవసరాలపై అధ్యయనం చేస్తున్నామని పేర్కొన్నారు. March 3 నుంచి 11 పోటీ చేసే అభ్యర్థులను ఎంపిక చేయడం, జాబితాను రూపొందించడం జరుగుతుందన్నారు. వీలైనంతగా ప్రచార ఖర్చులు కూడా తగ్గించేలా యోచన చేస్తున్నామన్నారు. ప్రసార మాధ్యమాలు, పత్రికలు, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరువయ్యే కార్యక్రమం చేపట్టనున్నామన్నారు. March 4 ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళి March 11 నుంచి నేను యాత్ర చేయబోతున్నాను. ఆ యాత్ర పేరు మీ ప్రశ్నకు నా సమాధానం. ఏదో పాదయాత్ర టాటా చెప్పడం కాదు, మీరు ఏ ప్రశ్న అడిగినా దాని మీద ఎక్కడికక్కడ చర్చ ఉంటుంది, ఎక్కడికక్కడ సమాధాన పరచడం కూడా ఉంటుంది. మీ ప్రశ్నకు మా సమాధానం, నా సమాధానం అనే ఒక యాత్ర March 11 నుంచి నేను ఎలక్షన్ వరకు విస్తృతంగా ప్రజల్లో ఉండదలిచాను. అదేవిధంగా ఇంకొక విషయం, ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ March 3 మేనిఫెస్టో రోజున కానీ లేకపోతే March 11 కానీ మేము కొంతమంది శాసనసభ్యులు పరిశీలన ఉంది, వాళ్ళని కూడా మేము ప్రకటించడం జరుగుతుంది. రాజమండ్రి నగరం అభివృద్ధిలో పరుగులు పెడుతోందని, అదే సమయంలో వార్డుల్లో ఏ సమస్య ఉన్నా వెంటనే దృష్టి సారించి పరిష్కరించాలని ఆర్ఎంసీ అధికారులకు రాజమండ్రి ఎంపీ, సిటీ నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ మార్గాని భరత్రామ్ ఆదేశించారు. రాజమండ్రి నగరంలోని 21 వార్డు విద్యుత్శాఖ కార్యాలయం వద్ద నుండి, గోదావరి బండ్ రోడ్డు 50 సచివాలయం వద్ద నుండి నిర్వహించిన వార్డు పర్యటనలో ఎంపీ భరత్రామ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయని లబ్ధిదారులను అడిగారు. ఒకచోట డ్రైనేజ్ పాడే ఉండడాన్ని గమనించి ఎంపీ వెంటనే ఆర్ఎంఎస్ ఇంజనీరింగ్ అధికారులకు ఫోన్ చేసి సమస్యను వివరించారు. తక్షణం ఆ సమస్య పరిష్కరించమని సూచించారు. కార్యక్రమంలో అజ్జరపు వాసు, వార్డు ఇన్ఛార్జి, మాజీ కార్పొరేటర్ ఏవి రమణ, కొల్లేపల్లి శేషయ్య, హోండాయ్ రాజు, పొదిలపు నాగు, కొంచాడ ఈశ్వర్, చవ్వాకుల సుబ్రహ్మణ్యం, పవన్, కంది రాఘవ, రమణ వార్డు పెద్దలు, పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న 4 చిన్నారికి వైద్య ఖర్చుల నిమిత్తం హోప్ లైన్స్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సాయం అందించారు. రాజమండ్రి బర్మా కాలనీ 3 గల హోప్ లైన్స్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో రాజమండ్రి రూరల్ నామవరం శాటిలైట్ సిటీలో మహిభార్గవ అనే 4 బాలునికి 2 పాడే తీవ్ర అస్వస్థకు గురయ్యాడు. 4 నుంచి హాస్పిటల్లో ఇప్పటివరకు 8 పైగా డయాలసిస్ చేస్తున్నారు. దీనికి గాను రోజుకి 2,500 ఖర్చవుతున్నాయి. ఇదివరకే తన తల్లిదండ్రులు అధిక మొత్తంలో ట్రీట్మెంట్ ఖర్చు చేసి జరిపిస్తున్నారు. ఇంకా ఎంతో ధనం ట్రీట్మెంట్కి అవసరం ఉందని మీడియా, పత్రికల ద్వారా విషయాన్ని తెలుసుకుని హోప్ లైన్ చారిటబుల్ ట్రస్ట్ బృందం ముందుకు వచ్చి భార్గవ తల్లిదండ్రులు ఇంటికి వెళ్ళి బాబుని పరిస్థితిని గమనించి ట్రస్ట్ ద్వారా 5,000 చెక్కును అదనపు వైద్యం కోసం అందజేశారు. ఈ ఆర్థిక సహాయాన్ని అందుకున్న కుటుంబ సభ్యులు ట్రస్ట్ వ్యవస్థాపకులైన కె సురేష్ కుమార్కి కృతజ్ఞతలు తెలియజేశారు. రానున్న రోజుల్లో ఇంకా అనేకులకు తమ ట్రస్ట్ ద్వారా సేవలు అందజేయగలమని ట్రస్ట్ వ్యవస్థాపకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లంక శ్రీలక్ష్మి, వివేదన, నహరోం, చిరతమెల్లి సునీత, సురేష్, స్వాతి, ట్రస్ట్ యూత్ వాలంటీర్స్ సిస్టర్స్ పాల్గొన్నారు. మాకున్న ఇల్లు కూడా అమ్మేసి ఇప్పటి వరకు బాబుకి ట్రీట్మెంట్ చేయించామండి. బాబు ఏం తిన్నా తాగినా పొట్టలోనే ఉండిపోతుందండి, బయటికి రావట్లేదు. ఇంకా 4 వరకు ట్రీట్మెంట్ చేయాలంటున్నారండి డాక్టర్ గారు. ఇంకా చేయించేస్తే అమ్మత మాకు లేదండి, మీరే మాకు సహాయం చేయాలి. బాబు బ్రతకాలంటే మీరు చేసే సహాయం మీద ఆధారపడి ఉందండి. మా ఓపుకున్నంత వరకు మేము ఖర్చు పెట్టామండి బాబు కోసం. ఇప్పుడు బాబు బ్రతకాలన్నా మీరు మాకు సహాయం చేయాలి. చాలా కఠినమైనటువంటి పేదరికంలో ఉన్నటువంటి దీన స్థితిలో ఉన్నారు.
సో వారు మీడియాకి ఇచ్చినప్పుడు మీడియా ద్వారా అలాగనే మరి వారి వీధిలో ఉన్నటువంటి మా ప్రియ సహోదరి గారు మరి టీచర్ గారు మరి వారు స్పందించి ఇక్కడ ఉన్నటువంటి వారందరినీ మరి వారు ఎంతో మటుకి ప్రోత్సహించి మరికి సహాయం చేయలేనటువంటి దాతృత్వ స్వభావంతో మాకు చెప్పినప్పుడు మేము కూడా ముందుకొచ్చి కార్యక్రమం చేస్తున్నాం. రాజమండ్రి 41వ వార్డులో 10,10,000,000 డ్రైనేజ్ పనులకు వైసీపీ నగర అధ్యక్షులు అడపా శ్రీహరి శంకుస్థాపన చేశారు. నగర ప్రజలు సరికొత్త రాజమండ్రిని చూస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి సిటీ అధ్యక్షులు అడపా శ్రీహరి అన్నారు. 41వ వార్డు కోట్లింగాలపేట అంబేద్కర్ విగ్రహం నుంచి కైలాస భూమికి వెళ్లే రోడ్లో 1,10,000,000 డ్రైనేజ్ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ గత ప్రభుత్వాలు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వదిలేసిన పనుల్ని తాము పూర్తి చేస్తున్నామన్నారు. మురికివాడల్లో అవసరమైన అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. వర్షాలు కురిసిన సమయంలో ఈ ప్రాంతంలో ఎంపీ మార్గాని భరత్రామ్, డాక్టర్ గూడూరి శ్రీనివాస్ పర్యటించారని, ఇక్కడ అవసరాల మేరకు పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. 24 గంటలు మంచినీటి సరఫరా చేస్తామని భరత్ చెప్పారని, దానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నామని అడపా శ్రీహరి వివరించారు. నగరంలో రోడ్లు, కాలువలు, సుందరీకరణ పనులు చేపడుతున్నామన్నారు. గతంలో ఎన్నడూ చూడని అభివృద్ధి జరుగుతుందన్నారు. ఎంపీ మార్గాని భరత్రామ్ రాజమండ్రి అభివృద్ధికి కృషి చేస్తున్నారని, ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారని, ఆయన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని అడపా శ్రీహరి కోరారు. కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జ్ సుభాష్, సత్యనారాయణ, అరుణ్, సూర్యబాబు తదితరులు పాల్గొన్నారు. లాంగ్ పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయో స్లమ్ వార్డ్స్లో స్పెసిఫిక్గా ఐడెంటిఫై చేస్తూ ఎమ్యూనిటీస్ ద్వారా ఇన్ఫర్మేషన్ తెచ్చుకొని వార్డ్ ఇన్ఛార్జ్ సుభాష్ ఆలోచన మేరకు ఇదంతా కూడా స్టార్ట్ చేయడం జరిగింది. స్లమ్ ఏరియాస్ని స్పెషల్గా కూడా మన ముంపు ప్రాంతాలన్నీ ఏదైతే ఉన్నాయో మొన్న వర్షంలో కూడా ఎంపీ గారు వచ్చి పర్యటించడం జరిగింది. గూడూరు శ్రీనివాస్ గారు కూడా రావడం జరిగింది. ఆ రోజు ఏదైతే ఫిర్యాదులు వచ్చాయో వాటన్నింటినీ కూడా త్వరితగతిన ఈ ఎన్నికల కోడ్ వచ్చే లోపలని స్టార్ట్ చేసి క్లోజ్ చేయాలని ఆలోచన చేయడం జరిగింది. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. తూర్పు కాపు సంఘీయులకు ఓబీసీ ధృవకరణ పత్రాలు మంజూరు చేసేందుకు వీలుగా తన వంతు కృషి చేస్తానని రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు హామీ ఇచ్చారు. అనపర్తి నియోజకవర్గం కొంకుదురు గ్రామానికి చెందిన తూర్పు కాపు విద్యా విజ్ఞాన అభివృద్ధి సంఘం సభ్యులు మంగళవారం రౌతు కార్యాలయంలో కలిసి వినతి చేశారు. ఈ సందర్భంగా రౌతు మాట్లాడారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్న తూర్పు కాపు సంఘీయులకు మాత్రమే ఓబీసీ కుల ధృవీకరణ పత్రాలు ఇస్తున్నారని, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆ సంఘీయులకు ఓబీసీ ధృవీకరణకు నోచుకోని విషయాన్ని వైకాపా ఎంపీల ద్వారా పలుమార్లు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినట్టు గుర్తు చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లు ఆమోదయోగ్యం అయ్యే అవకాశం ఉందని స్పష్టం చేశారు. కాగా కొంకుదురులో తుది దశ నిర్మాణంలో ఉన్న తూర్పు కాపు విద్యా విజ్ఞాన్ అభివృద్ధి సంఘం కళ్యాణ మండపం నిర్మాణానికి తన వంతు సహకారం అందిస్తానని రౌతు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తూర్పు కాపు సంఘ సభ్యులు రాజేష్, ఈశ్వర్, పోతురాజు, కోన అర్జునుడు, ఏరువాడ శ్రీను, వై ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజమండ్రి రూరల్ అసెంబ్లీ టికెట్పై కదం తొక్కిన జన సైనికులు కందుల దుర్గేష్కు కేటాయించాలని నినాదాలు, ప్రదర్శన. గోదావరి తీరంలో సాంప్రదాయ పద్ధతిలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు. పిఎన్టీ కాలనీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముగిసిన బ్రహ్మోత్సవాలు. అభివృద్ధిలో బహిరంగ చర్చకు నేను సిద్ధం, ఎంపీ భరత్. ప్రతిపక్ష పార్టీలవి హత్తుకోలేని పొత్తులని విమర్శ. రేపటి సిసిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.